Hi everyone, in this video we are going to discuss question number 115 of APMSET 2020. In this question it is said that there are three identical uniform solid spheres. The mass of all this sphere is M, okay? And the radius is R. Now, are joined as shown in figure with centers lying in the same plane. The moment of inertia of system about an axis lying in that plane and passing through the center of sphere C. So we have to find the moment of inertia about an axis, that is PQ. Now we know that I sphere, that is moment of inertia of sphere, is given by 2 upon 5 m r square. This is for the axis passing through the center of sphere. Okay, for sphere C it is equals to 2 upon 5 m r square. Okay, I C. Now if I consider the sphere A, that is this one, and the sphere B, that is this one. Okay, so these two are identical, plus to get total moment of inertia I have to add all these spheres. Okay, this is C plus A plus B. Now IC is 2 upon 5 mr square, we know that I sphere. Now IB will be equals to IC plus mr square, because this is the radius and mass of sphere is m. So it will be IB is equals to IC plus mr square, which is equals to, that is equals to 2 upon 5 mr square plus mr square, which is equals to 7 mr square upon 5. Hope that is clear. Ia will be equals to Ib. So finally I total is equals to 2 upon 5 mr square plus 2 times of 7 mr square upon 5. Hope that is clear. So it will be equals to 2 upon 5 mr square plus 14 mr square upon, I am taking mr square upon 5 common, so remaining will be 2 plus 14, so it will be equals to 16 mr square upon 5, which is our answer. Hope that is clear. So our answer will be 16.5 mr square. అలాగే మనకు అన్ అకాడమీ కూడా ఎంసెట్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు మన యొక్క రెఫరల్ కోడ్, దట్ ఈస్ SADVUBIDDA, ఈ యొక్క రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఇన్స్టాంట్ గా 10% డిస్కౌంట్ పొందవచ్చు. ప్లస్ ఫ్రీ క్లాసెస్ కి యాక్సెస్ చేయాలంటే మీకు ఒక రెఫరల్ కోడ్ కావాలి. మీరు మన యొక్క రెఫరల్ కోడ్ యూజ్ చేయవచ్చు. ప్లస్ మీరు ఎందుకు అక్కడ జాయిన్ అవ్వాలి అంటే, మీకు 30+ టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, ప్లస్ 20+ బ్యాచెస్ ఉన్నాయి, 350+ కోర్సెస్ అవైలబుల్, సో 2000+ లెసన్స్ అక్కడ అన్ అకాడమీలో అవైలబుల్ గా ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా మనకు సపరేట్ గా ఎంసెట్ కోసం మాస్టర్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది, దట్ ఈస్ నవంబర్ 19th రోజు స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు కూడా ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ గా లైవ్ ఉన్న వీడియోస్ కూడా చూడవచ్చు. మీకు అన్ అకాడమీలో ఫ్రీ టెస్ట్ ప్లస్ మాక్ టెస్ట్, అవన్నీ క్విజెస్ అవన్నీ ఉంటాయి. సో మీరు అన్ అకాడమీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు చాలా యూజెస్ అవుతాయి. ప్లస్ మీరు మన యొక్క రెఫరల్ కోడ్ యూజ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఇది యూజ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, లైక్ ఫ్రీ యాక్సెస్ ప్లస్ మాక్ టెస్ట్ ప్లస్ క్విజెస్ ప్లస్ యూ విల్ బి గెట్టింగ్ 10% ఇన్స్టాంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇఫ్ యూ అప్లై అవర్ రెఫరల్ కోడ్. సో దిస్ విల్ బి వెరీ అడ్వాంటేజ్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ప్లస్ మీకు డబ్బుల ప్రాబ్లం ఉంది అంటే మీరు ఈఎంఐ కూడా తీసుకోవచ్చు, అంటే మంత్లీ యూ హ్యావ్ టు పే యువర్ ఫీ, ఓకేనా? సో 6 మంత్స్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీకు మన యొక్క రెఫరల్ కోడ్ అప్లై చేయగానే మీకు అక్కడ 9000 అలా వస్తుంది. ప్లస్ మీరు ఈఎంఐలో కూడా ఈ డబ్బులు కట్టవచ్చు, ఓకేనా? మన యొక్క రెఫరల్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.